ఒక వాడ బయలుదేరిందండి సముద్రంలో భయంకరమైనటువంటి తుఫాను వస్తుంది ఆ వాడంతా తల క్రిందలైపోతుంది ఆ వాడలో ఇద్దరు నాయకులు ఉన్నారు ఒక నాయకుడు ఈ వాడ తల క్రిందలైపోయి మునిగిపోకుండా ఏదైనా ప్రయత్నం చేద్దామని అతడు చాలా ప్రయాసపడుతున్నప్పుడు కాలు జారి సముద్రంలో పడిపోయాడు సముద్రం అల్లుకొల్లంగా ఉంది అతను రక్షించండి అని కేకలేసాడు కనీసం ఒక లైఫ్ బోట్ ఆయన కిందకి దించండి అంటే వీళ్ళకి లైఫ్ బోట్ దించే అవకాశం కూడా కుదరటల్లా అప్పుడు ఒక కుర్రోడు అక్కడ ఉన్నటువంటి ఒక కుర్రోడు ఏం చేశాడంటే మార్టిన్ అనేటువంటి ఒక కుర్రోడు యవనస్తుడు ఆ రెండో నాయకుడి దగ్గరికి వెళ్ళి సార్ ఆయన చనిపోతున్నాడు సార్ నేను వెళ్ళి రక్షిస్తాను అన్నాడు రై నాకు అతను అంటే ప్రేమ ఉంది ఇప్పుడు లైవ్ బోట్లు మనం పంపిస్తే లైఫ్ బోట్లో అతను రావడం సాధ్యపడదు అతను ఎక్కలేడు రెండోది నూతిగా వంటి అతనితో కలిసి నువ్వు కూడా చస్తావు అతనితో కలిసి నువ్వు కూడా చస్తావు మనం వాడలో వందలాది మంది ఉన్నారు వాడని రక్షించే ప్రయత్నం చేద్దాం అవక్కడ పోతే పోని దిగితే నువ్వు చస్తావు అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు మరొక నాయకుడు ఒక నిమిషం అతను ఆలోచించి సార్ రక్షిస్తే అతను రక్షిస్తాను లేకపోతే అతనితో కలిసి నేను కూడా చచ్చిపోతాను నేను వెళ్తున్నాను సార్ అతను రక్షించడానికి దూకాడు దూకేసరికే ఈయన వెళ్ళి అతను పట్టుకొని వచ్చేసరికి అప్పటికే అతను శ్రోఖ కోలిపోయాడు శ్రోఖలో లేడు అతన్ని ఆ సముద్రపు అలల్లో ఎట్లో గట్ట ఈరుకొని చెట్లగా తీసుకొని వచ్చి ఆ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ఇద్దరు వ్యక్తుల్ని వాడని పట్టుకోగలిగాడు ఆ ఇద్దరు వ్యక్తుల్ని పైన ఉన్నటువంటి వారు లాగి లోపలేశారు పైన వేసిన తర్వాత వాడలోకి లాగిన తర్వాత వాళ్ళిద్దరూ శ్రోహ కోల్పోయి ఉన్నారు సృహలో లేరు ఆ సృహ కోలిపోయిన పరిస్థితులలో వారు చచ్చిపోయారో బ్రతికేరో తెలియదు ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ వాడ నాయకుడు కళ్ళు తెరిచి చూశాడు ఈ రక్షించిన యవనస్తుడు ఈ మార్టిన్ అనే యవనస్తుడు ఇంకా సృహలోకి రాలా అతను కళ్ళు తెరిచిన వెంటనే ఒక మాట అడిగాడు నన్ను ఎవరు రక్షించారు అని అడిగారు ఇదిగో ఈ యవనస్తుడైన మార్టిన్ ఇతను రక్షించాడన్నాడు అతనికి ఇంకా సృహరాల వెంటనే లేచి అతను కాళ్ళ మీద పడి కన్నీళ్లతో తన కాళ్ళను తడుపుతూ తడుపుతూ ఏడుస్తున్నప్పుడు అతనికి మెలకు వచ్చింది సార్ మీరు నా కాళ్ళు పట్టుకుంటున్నారు అంటే ఇతను ఏమున్నాడంటే ఈ ఈరోజు నుంచి నేను నీ బానిసను అర్థమైందా ఈరోజు నుంచి నేను నీ బానిసను అదేంటి సార్ అన్నాడు సముద్రంలో బలి కావాల్సిన నా బ్రతుకుని మరొక జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు ప్రాణాలు తెగించి నా ప్రాణానికి ప్రాణం నువ్వు పెట్టావు గనక నా జీవితకాలమంతా నేను నీకు బానిసిగా బ్రతుకుతాను అని ఒప్పందం చేసుకున్నాడట మీకు అర్థమైందా ఎంత కృతజ్ఞత నశించిపోయేటువంటి మనల్ని దేవుడు తన ప్రాణాన్ని అడ్డుపెట్టి ప్రేమించి తన ప్రాణాన్ని నర్పిస్తే మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాం దేవుని కొరకు బ్రతుకుతున్నామా ఇక జీవించిన కాలం నేను క్రీస్తు కొరకు జీవిస్తాను ఇక నటన వద్దు ఇక యదవేశాలు వద్దు నాకు ఈ పనికి మాలిన శరీర కోరిక వద్దు నేను బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను ఆయన నామానికి మహిమ కలుగునట్లుగా నేను బ్రతుకుతాను నేను ఆయన బిడ్డగా బ్రతుకుతాను ఆయన పుస్తకంగా జీవిస్తాను లోకంలో నా జీవితాన్ని చదివితే క్రీస్తు కనిపించాలి నా బ్రతుకుని ఎవరైనా చదివితే క్రీస్తు ప్రభు కనిపించాలి ఇది నా బ్రతుకు